ये बूतुल मंत्री ये पौरंबोग मंत्री जगनमोहन रेड्डी डायरेक्शन लो बूत माटलो दौर्भाग्य माटलो नीचप माटलो चंद्रबाबु नायडु गारु चंपारु देवनेनि उमा चंपाडु बुद्धि ज्ञानं उंदा हू किल्ड बाबाय बुद्धि लेनि पौरंबोग बूतुल मंत्री कोडालनि चेप्पु हू किल्ड बाबाय నీ మామ హాస్పిటల్లో చచ్చిపోతాడు, మీ బాబాయ్ గొడ్డల దెబ్బలో చచ్చిపోతాడు. నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావు, ఎన్నికలు అవగానే సిబిఐ వద్దని చేతులు ఎత్తేస్తావు. సిగ్గు లేకుండా ఇంకా బూతుల మంత్రులతో పోరంపోక మంత్రితో మమ్మల్ని తిట్టిస్తావా? అడుగు, నీ ముఖ్యమంత్రిని అడుగు, హూకెళ్ళుడు బాబాయ్. బహిరంగ చర్చలు రావాలా? హూకెళ్ళుడు బాబాయ్. దమ్ముధైర్యం ఉందా? చెప్పే దమ్ముధైర్యం మీ ముఖ్యమంత్రికి? నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి సిగ్గులేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవబోతా ఉంది. ఇవాళ స్వయానా నీ చెల్లెలే రాష్ట్రాలు అమ్మట కోట్లు చుట్టూ తిరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద పడి ఏడుస్తారా? 40 సంవత్సరాలు రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది, 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో నేనున్నాను. ఇవాళ మీరు సమాధానం చెప్పలేక ప్రజలు అడిగే ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు చంపాడు, దేవినేని ఉమ్మ చంపాడు, ఎన్నేళ్ళు చెప్పుకొని ఏడుస్తారా? ఇలాగా ఎన్నేళ్ళు చెప్పుకొని ఇవాళ ఈ విధంగా మా మీద పడి ఏడుస్తారు? ఇవాళ ప్రజలు అడిగేది ఏంటి? హూ కిల్డ్ బాబాయ్? మామ హాస్పిటల్లో చచ్చిపోతాడు, బాబాయ్ గొడ్డల దెబ్బలో చచ్చిపోతాడు. ఎవరు ఊకిలుడు బాబాయ్లో? ఏ ఎంపీ ఉన్నాడు? ఈ ఉడత ఊపులకి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రేపు? ఉడత ఊపులా? మరి ఉడతలు ఏ ఉడత ఊపులని ఏ ఉడత ఊపిందని ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి కాళ్ళు పట్టుకోబోతున్నాడు, ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్ళు పట్టుకుంటానని అడుగుతున్నాడు. భారతరత్న ఎన్టీ రామారావు గారికి రావాలి, ఇవ్వాలి, అది మేము అడుగుతూనే ఉంటాం, కేంద్రం మీద ఒత్తిడి చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే ప్రత్యేక హోదా 20 నెలల్లో ఏం గడ్డి పీకారు? మీ లెగ్గప్పీలు ఏమైంది? ఎవడాపాడు మిమ్మల్ని? 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం పీకారు? ఏంటి గొల్లపూడి వచ్చి పిచ్చివాగుళ్ళు మాట్లాడతారా? తంతాం పొడుస్తాం, బడితి పూజలు చేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం, ఏంది చిల్లర మాటలు? మీరు మంత్రులేనా? ఒక మంత్రేనా నువ్వు? పేకాడ ఆడించుకుంటూ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటే దానికి సమాధానం చెప్పలేక నువ్వు ఆడే కోతాట నీ ఆధ్వర్యంలో కోతాట నడుస్తూ ఉంటే ఎంతోమంది తాళ్ళు దిగితే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో నువ్వు ఆడిచ్చే కోతాటను పట్టుకుంటే సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? తాడేపల్లి ముందే కదా నువ్వు మాట్లాడింది, మా తమ్ముడు ఆడతాడు, నేను ఆడతాను, 50 కడతాను, 100 కడతాను, కోర్టుకి వెళ్తాను, సిగ్గు లేకుండా ఒక క్యాబినెట్ మంత్రిగా మాట్లాడి మళ్ళీ వాళ్ళ గొల్లపూడి వచ్చి నన్ను బూతులు తిడతావా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ పోరంబోక మంత్రి, మీ బూతుల మంత్రి నన్ను సవాల్ చేసి గొల్లపూడి నా గ్రామం వచ్చి బూతులు మాట్లాడి వెళ్ళాడు. వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర నేను కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తారా, ఎవరు టచ్ చేస్తారో చేసుకోండి. ఇవాళ మీరు మాట్లాడే దుర్మార్గపు వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఈ పోరంబోగు మంత్రితో ఈ బూతుల మంత్రితో మీరు మాట్లాడేస్తా ఉన్న ఈ మాటలకు నిరసనగా మీ మంత్రి చేసిన ఛాలెంజ్లకి నిరసనగా ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రేపు ఉదయం 10 గంటలకి గొల్లపూడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఛాలెంజ్ చేస్తున్నాను, టచ్ చేయండి, నేను అక్కడే కూర్చుంటాను. మీరు వాగిన పిచ్చివాగుళ్ళన్నిటికి కూడా ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజల ముందే ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందే ఏ గ్రామంలో అయితే మీరు దుర్భాషలాడారు, ఏ గ్రామంలో అయితే
మీరు బాధ్యత లేకుండా మీ మంత్రులతో మీరు మాట్లాడిచ్చారో ఆ గ్రామంలోనే ఎన్టీ రామారావు గారి గ్రంథ దగ్గరే నేను కూర్చుంటాను. నీ మంత్రికి దమ్ముందా, ఈ ముఖ్యమంత్రికి దమ్ముందా, ఈ ఈ ప్రభుత్వానికి దమ్ముందా, నేను కూర్చొని ఎన్టీ రామారావు గారి గ్రంథ దగ్గరే నిరసన తెలియజేస్తాను, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. 150 విగ్రహాలు ముళ్ళు మీద దాడులు చేస్తే ఏం చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి? గడిపిగుతున్నాడా? పరిపాలన చేత కాకపోతే పక్క తప్పుకోండి. 150 దేవాలయాల మీద దాడులు జరిగితే చిన్న గుడి రామతీర్థం, చిన్న గుడి శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం, రాముడికి అపచారం జరిగితే మీ ముఖ్యమంత్రి 30వ తారీఖు విజయనగరం వెళ్ళి పైకి వెళ్ళే ధైర్యం లేక పారిపోయి వచ్చి తాడేపల్లిలో పడుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రామతీర్థానికి వెళ్తే ఇవాళ మీరు మమ్మల్ని పట్టుకొని బూతులు మాట్లాడుతున్నారా? మంత్రి కొడాలి నాని, నువ్వేదో చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇవాళ బూట్లు నాకే ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చాడు, బూతులు మాట్లాడటానికి నీకు శాఖ ఇచ్చాడు, ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 2000 కోట్ల పైగా రైతులకు డబ్బులు రావాలి, ఏమాత్రమైనా సరే నీకు సిగ్గుసారం ఉంటే ఆ రైతులకు డబ్బులు ఇప్పించు, నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఒక్కరోజన్నా మాట్లాడావా? ఒక్కరోజన్నా ప్రజల ముందుకు వచ్చావా? ఒక్కరోజన్నా రైతాంగం గురించి మాట్లాడావా? నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి నీకు. నీ గుడివాడకి పట్టిసీమ నీళ్ళు తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రాంతానికి పట్టిసీమ నీళ్ళు ఇచ్చింది ఎవరు? పంటలు పండించింది ఎవరు? 40 బస్తాలు 50 బస్తాలు గోదావరి పుణ్యమ అంట ఆ ప్రాంతం అంతా కూడా పంటలు పండితే ఇవాళ మంత్రిగా 20 నెలలుగా కోత ముక్కలు ఆడించుకుంటూ పేకాడు ఆడించుకుంటూ ఇవాళ నువ్వు గుట్కా ఊసుకుంటా గుట్కా మాటలు మాట్లాడితే ఏమన్నా విలువ ఉంటుందా? కృష్ణా జిల్లాలో క్యాబినెట్ మంత్రిగా ఇంత దుర్మార్గంగా నీచంగా బూతులు మాట్లాడే మంత్రి ఎవరన్నా ఉన్నారా? చాలామంది మంత్రులు పనిచేశారు ఈ జిల్లాలో, చాలామంది నాయకులు వచ్చారు ఈ జిల్లాలో. నీలాగా అసహ్యంగా, అసభ్యంగా, దుర్మార్గంగా, చేతకాంతనంగా నీ మంత్రి పదవి కాపాడుకోవటానికి బూట్లు నాకే ఉద్యోగం కృష్ణా జిల్లా మంత్రిగా నువ్వు సిగ్గుపడాలి. ఇవాళ పెద్ద వస్తాదులాగా మాట్లాడుతున్నావు మంత్రిగా పోలీసులను అడ్డం పెట్టుకొని. 5 ఏళ్ళు గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా నోరు తెరిసావా? ఎప్పుడన్నా గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడావా? గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా నోరు తెరిసి ప్రశ్నించావా? 10 ఏళ్ళు అపోజిషన్లో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నేను పోరాటం చేశాను. నాతో పాటు కృష్ణా జిల్లాలో 2 శాసనసభ్యుల్లో నువ్వు ఒకడివి. ఏ రోజన్న డిడిఆర్సి మీటింగ్కి వచ్చావా? ఏ రోజన్న జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చావా? ఏ రోజన్న ఎక్కడన్నా ఏ పోరాటంలో అన్నా భాగస్వాములు అయ్యావా? చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే 2 సార్లు టికెట్ ఇస్తే నీలాంటి విశ్వాసఘాతకుడు, నీలాంటి వెన్నుపోటుదారుడు, నీలాంటి ఆర్థిక సాయం చేస్తే కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు. మీలాంటి వాళ్ళని కుక్కలతో కూడా పోల్చకూడదు. ఆ కుక్కకు విశ్వాసం ఉంది. 2 సార్లు టికెట్ ఇచ్చి ఆర్థిక సాయం చేస్తే తండ్రి లాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని 4 దశాబ్దాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఆయనకంటూ చరిత్ర ఉంది. నీలాంటి పోరంబోకుడు ఎన్ని పోరంబోకు మాటలు మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరంతా కూడా పెద్ద మనుషుల్లాగా కూర్చొని ఈ పోరంబోకులతో, ఈ బూతులు మంత్రులతో, ఈ పార్టీలు మార్చే నాయకులను పక్కన పెట్టుకొని మీరు బూతులు మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. కృష్ణా జిల్లా లాంటి ప్రశాంతమైన జిల్లాలో ఇవాళ బూతులు మాట్లాడిస్తూ, ఈ పోరంబోకు మాటలు మాట్లాడిస్తూ ఇవాళ మీరు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడం చేతగాక ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ దౌర్భాగ్యపు మాటలు, ఈ నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 150 దేవాలయాల మీద జరిగిన దాడుల్లో ఎందుకు మీరు నిమ్మకనీరెత్తినట్టు కూర్చున్నారు? మత సామరస్యం జీవో ఇచ్చినప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్తో 4 గంటల చర్చలు జరిపి యూటర్న్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భోగి పండగ నాడు
డీజీపీ మాట్లాడిన మాటలేంటి? పిచ్చాళ్ళు చేశారు, మతిస్థిమితం లేని వాళ్ళు ఈ సంఘటనలు చేశారు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ వచ్చిందో అప్పుడు మూడు రోజులు తిరగకుండా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఉడతోపులకు భయపడి మీరు రేపొద్దున హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ పోతున్నారు. మీరు పెద్ద ఘనకార్యాలు, మీరు పెద్ద పెద్ద మాటలు, మీ బూతు మాటలు, పొరంబోకు మాటలు, వీటన్నిటికీ నిరసనగా మీరు తంతాం పొడుస్తాం చంపుతాం అని మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నేను కూర్చుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను టచ్ చేసుకోండి, నేను అన్నిటికీ సిద్ధపడి కూర్చుంటున్నాను.